హలో ఎవ్రీవన్, ఈరోజు సహృద లేకుండా నేను వీడియో చేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, తను స్కూల్కి వెళ్ళిపోయింది. సో మొన్న లాస్ట్ సండే చూసారు కదా, నన్ను ఎంత ఇరిటేట్ చేసింది. పడుకున్నా కూడా నిద్రపోనియదు. యాక్చువల్గా రోజు అంత ఇంట్లో ఉంటే ఎప్పుడైనా కూడా తను అలానే నన్ను డిస్టర్బ్ చేస్తుంటుంది మధ్యాహ్నం నిద్రపోతే. సో అది ఆ రోజు చేసిన దానికి అన్ని మొహమ్మద్ని స్టిక్కర్లు పెట్టి ఇక్కడ ఈ ఐలాషెస్ కూడా పెట్టింది. ఎంత మండిందో అది తీయడానికి. సో అలా చేస్తూ ఉంటుంది ఇంట్లో ఉంటే. ఈరోజు ఏంటంటే దాని మీద రివెంజ్ ప్రాంక్ చేయడానికి నేను ప్రాంక్ చేస్తున్నా. అది రాగానే చూద్దాం ఎలా ఫీల్ అవుతుంది ఏంటి. కాకపోతే రివెంజ్ ఎందుకంటే అది చిన్నపిల్లలు, సో అలా ఇబ్బంది పెడతా ఉంటారు ఇంట్లో. అది కామన్, వాళ్ళకి తెలిసి తెలియక నేను ఎందుకు చేస్తున్నానంటే అది ఇంకోసారి అలా వేయకూడదు అని చెప్పేసి లాస్ట్లో చెప్తాను, నువ్వు ఇలా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి. చూద్దాం అది వచ్చాక ఎలా ఫీల్ అవుతుంది ఏంటి, అది నేను చేసే ప్రాంక్కి ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. ఇప్పుడైతే ఏ ప్రాంక్ చేస్తున్నానో మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇదేంటి టానిక్ అనుకుంటున్నారా? కాదు, అయోడిన్. ఇక్కడ ఒకటి కాదు, 5 ఉన్నాయి ఇవి బ్యాండేజ్లు. చూద్దాం వీటితోని ప్రాంక్ చేస్తే అది ఏం చేస్తుందో ఒక్కసారి. వచ్చిందండి వయ్యారి ప్రాంక్ అనమాట, సహృదయం మీద చేసే ప్రాంక్. చూడండి, నన్ను తిట్టుకోకండి ఎవరు. బట్ చూద్దాం, అదే అల్లరి చేయకుండా ఉంటుంది, తర్వాత చెప్పేద్దాం దానికి ఎలాగో తెలుస్తుంది కాబట్టి ఈజీగానే తీసుకుంటుంది. అది వచ్చే టైం అయింది, ఆల్రెడీ చీకటి అయిపోయింది. 4:30 వచ్చేది కానీ ఇప్పుడు 5:30 వరకు క్లాసెస్ తీసుకుంటున్నారు దానికి. సో అది వచ్చే టైం అయింది, ఆల్మోస్ట్ 6 అవుతుంది. సో వస్తుంది కూడా, చూద్దాం ఒకసారి బయటకు వెళ్ళి. ఇదైతే చూస్తాను, వేసుకుంటాను. అది వచ్చాక ఎలా రియాక్ట్ అవుతుందో, లాస్ట్కి తిట్టేస్తుంది నన్ను ప్రాంక్ అని చెప్తాను తెలిసి. ఫోన్ అయితే దానికి కనిపించకుండా ఫ్రేమ్లో పెట్టేసి ఉంచుతాను, అది అబ్జర్వ్ చేయదు మ్యాక్సిమం. సో ఎందుకంటే గెటప్ చూసాక ఎవరైనా భయపడతారో నన్ను చూసి. సో ఒకసారి చేంజ్ చేస్తాను ఫోన్ ఫ్రేమ్ని. సో ఫ్రేమ్ అయితే ఇక్కడ సెట్ చేశాను, అది స్కూల్ నుండి వచ్చే టైం అయింది. చూద్దాం అది వచ్చాక ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనేది. అది వస్తున్నట్టుంది, సౌండ్ కూడా వస్తుంది. చేయొద్దనుకున్నా ఇలాంటి ప్రాంక్, కానీ చేస్తున్నా ఎందుకంటే అది చెప్పాలి వచ్చాక సౌండ్కి. ఏంటి, నువ్వు మన నన్ను ఇరిటేట్ చేసావు కదా అని చెప్పేసి చెప్పాలి దానికి వచ్చాక. అయిపోయాక, అంత అయిపోయాక చూద్దాం అది ఎలా రియాక్ట్ అవుతుంది. సీరియస్ అవుతుందా, ఏడుస్తుందా? నాకు తెలిసి సీరియస్ అవుతుందేమో లాస్ట్కి చెప్పిన తర్వాత. బట్ ఇంకోసారి ఇలా చేయకుండా నన్ను ఇరిటేట్ చేయకు ఇంట్లో అని చెప్తాను అనమాట. చూద్దాం, నాకు ఇది చూస్తేనే భయంగా ఉంది అర్థం, నన్ను నేను చూసుకుంటేనే. చూద్దాం అదేంటి, ఇంకా వస్తలేదు, ఎంతసేపు ఉండాలి నేను ఇలా. చూద్దాం ఒకసారి, వచ్చే టైం అయింది అని తెలిసి. బ్యాన్ వచ్చేసింది. పైకి వస్తుంది, చూద్దాం రియాక్షన్. అంతా నాకు ఏనా జీవితా.
వత్తులు ఇప్పుడు ఆడవి ఆడే తీసుకెళ్ళి నచ్చింది తీసుకెళ్ళి ఫుడ్స్ ఇంత తీసుకెళ్ళడానికి వెళ్ళు డాక్టర్ ఏం అన్నం తినద్దు అది అని చెప్పేసి అన్న చపాతి ఫుడ్స్ తినమని చెప్పారు. ఇదంతా నొప్పే ఉంది, ఇదంతా ఇదంతా వస్తుంది చెయ్యంత మరి ఎందుకు ఈ చెయ్యంత వస్తుంది ఇక్కడ ఇక్కడ తెలుగు ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ప్లేస్ లో తగిలేదు కానీ కొంచెం ఇటు తగిలింది. మమ్మీ నువ్వు ఎందుకే మెల్లదమ్మంటే వెళ్ళవు, ఒక్కదాన్ని వెళ్ళొద్దు అంటే ఒక్కదాన్ని వెళ్ళొద్దు అంటే వెళ్తావు. ఇంకోసారి ఇంకోసారి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలా సార్ నాకేం కాదు.
ఇదేం కాదు, తగ్గిపోతుంది. సరే ఫ్రెష్ అప్ అవ్వమ్మా నువ్వు. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? ఏం కాదు, తగ్గిపోతుంది, దెబ్బలు తగులుతాయి కదా. దేనికి ఏడుస్తున్నావు? భయం ఎందుకు వస్తుంది? ఎందుకు తాకిందంటే, ఎందుకు తాకిందని రీజన్ ఎట్లా చెప్తున్నానా? అది స్కూటీ మీద పోతున్నా తగిలింది, అంత పడ్డాను. వాళ్ళు ఆపోజిట్ వచ్చే వాళ్ళు స్పీడ్లో ఉన్నారు. ఫ్రెష్ అప్ అయిపోయింది కదా, అయిపోయింది దానికి మనం ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు అయిపోయింది, అయిపోయింది దాని గురించి ఏం ఆలోచిస్తాం? చాలా వెళ్ళి ఫ్రెష్ అప్ ఫ్రూటి ఏడవద్దు ఫ్రూటి. తగ్గిపోతుంది నాకు, తగ్గిపోతుంది. నువ్వు ఫ్రెష్ అప్ అయ్యదు పద, ఇంకా పద. అరే నిన్ను అవుతుందని చూడు, నాకేం లేదు, బాగానే ఉంది, నా పెయిన్ లేదు నాకు. నానే చూడు, ఈ చూడు నిన్ను అవుతున్నాను, నువ్వు ఎందుకు వేస్తున్నావు? చాలా ఎమోషనల్ అయింది. సో ఇదైతే ఇప్పేద్దాం, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది పాపం అది నన్ను చూసేది ఉంటే. సో నా కూతురు నేర్పిస్తున్నాను. ఇది ఇప్పేస్తాను, ఇప్పేసి అది వచ్చేలోపు ఇప్పేసేయాలి. దాన్ని ఏడిపించేస్తాను, ఎక్కువ ఏడ్చింది అది ఇప్పటికే. అది ఏడుస్తుంది అనుకోలేదు, నాకు తెలుసు అది గుర్తుపట్టేస్తుంది నాకు. ఎంత చిన్నదైనా దానికి ఈజీగా గుర్తుపట్టేస్తుంది అనమాట. సో అందుకని ఇంకా గెస్ చేస్తుంది అనుకున్నా ఇదే అని చెప్పేసి, ప్రాంక్ చేసేలేదు అనుకుని. కాకపోతే అది ఇంత ఎమోషనల్ అవుతుంది అనుకోలేదు పాపం. చి ఏడిపించేసాను ఇంకోసారి ఇలాంటివి ఏం నాకు. ఫ్రూట్లో తల్లి లక్ష్మమ్మ రాలేదు, అవి సిమ్ లో పెట్టి వెయిట్ చేయి మరి. సరే పొంగిపోతాయి, సరేనా?
లేదు తగ్గిపోతే ఇప్పేసి పక్కకు పెట్టాను. పిచ్చిలేసిందా? అవునా, తగ్గిపోయింది. ఎందుకో మరి వెంటనే? ఏం మమ్మీ నువ్వు పిచ్చిలేసిందా మమ్మీ? పాలు తాగుతా. నువ్వు ఏదో చేస్తున్నావు నాకు అర్థమైతే లేదు. నేనేం చెయ్యట్లేదు, తగ్గిపోయింది నిజమే. చూ ఏం పిచ్చు, నీకేదో అయింది, నువ్వేదో చేస్తాను. ఇదంతా నీకు పాలు లేదు, అన్నం లేదు. అరే ఏంట్రా ఇది? ఐఫోన్ ఏది? ఐఫోనా? ఉంది అన్న, ఉంది అన్న. ఏడుంది? గట్టు ఇచ్చా, నేను చెప్తా, నేను చెప్తా. అమ్మా నీకు ఏమన్నా ఉంది? కూర్చో, నువ్వు కూర్చో. నువ్వు సీరియస్ అవ్వక నువ్వు ఫైర్ ఎందుకు అవుతాను? ఇప్పుడు కాదు ఫుల్ భయం ఏంటి తెలుసా? సరే మంచి వీడియోలు చేస్తా. అవునా? సరే చేయండి, ఇంకోసారి చేయండి. కానీ మొన్న లాస్ట్ టైం నువ్వు చేసింది ఏంటిది నా మీద? నేను పడుకుంటే రెప్పుళ్ళలు పెట్టుడు, నిన్నప్పుడు ఆడుకున్నా, మరి ఇప్పుడు రివెంజ్ తెచ్చుకున్నా. నువ్వు ఇంకోసారి అలాంటివి నేను పడుకున్నప్పుడు స్కూల్కి వెళ్ళొచ్చాక ఇలాంటి పనులు చేయ. నేను పడుకున్నా వంట చేస్తున్నాను, అన్ని దంచుతూ ఇలాంటివి చేస్తావు కదా అన్ని, మళ్ళీ అంతా నేను క్లీన్ చేసుకోవడం, అక్కడ బోర్ కొడితే నచ్చే ఊళ్ళల్లో పుల్లలు పెట్టడం, నన్ను లేపుడు. మమ్మీ లే మమ్మీ, ఎంతసేపు పడుకుంటావు? ఎప్పుడన్నా పడుకొని ఇస్తావు? ఇలాంటివి చేయవద్దు, ఇంకోసారి ఇలాంటివి చేయొద్దు. ఇంకోసారి చేస్తా. ఈరోజు నేను ఏడ్పించినా ఇది వీడియో కోసం చేసాను. అంటే నువ్వు ఇలా చేసావు కదా లాస్ట్ టైం, నన్ను ఇరిటేట్ చేస్తూ నాకు ఎంతో కోపం వచ్చలేదు, నిద్ర పోనిస్తలేదని. అర్థమైందా? సర్లే వదిలేసే, ఇంకా అయిపోయింది. మీ సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నా పైన సీరియస్ ప్రాంక్ చేసి నాకు నచ్చలేదు చెప్పానంటే? నచ్చలేదు. ఇప్పుడు నీకు ఏం కావాలి? నచ్చాలంటే చాక్లెట్. నన్ను తినకూడదు. సరే గాయస్, మా అమ్మ అయితే నా పైన ఘోరంగా ప్రాంక్ చేసింది, నాకు ఏడుపు వచ్చింది, ఫుల్ ఏడ్చిన. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సఫల్ ఛానల్. బై బై.